కడప జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బడుగు జీవుల ఆకలి తీర్చే రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. పౌర సరఫరాల శాఖలో ఉన్న దొంగలు పట్టపగలే బియ్యాన్ని దోచేస్తున్నారు. కడపలో సివిల్ సప్లై రైల్వే న్యాగంల నుంచి వేర్ హౌస్ స్టాక్ పాయింట్ కు వెళ్తున్న రేషన్ బియ్యం దారిలోనే పక్కకు వెళ్లిపోతోంది. హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టర్లు నడుపుతున్నారు. రికార్డింగ్ అయింది నా కాడ. లారీ నెంబర్ ఏపీ 04V5461. ఇది ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టర్ రఘునాథరెడ్డికి చెందిన లారీ. ఉదయం కడప సివిల్ సప్లై పాయింట్ నుంచి 430 బస్తాలతో పొద్దులూరులోని వేర్ హౌస్ గిడ్డంగుల స్టాక్ పాయింట్ కు బయలుదేరుతోంది. మార్గ మధ్యలో మైదుకూరు హైవేపై లారీని ఆపుతున్న రేషన్ మాఫియా లారీని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి సివిల్ సప్లై బియ్యం బస్తాలను దర్జాగా దోచేస్తున్నారు. పట్టపగలే బరితెగిస్తున్న ఈ బ్లాక్ మార్కెట్ మాఫియా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటోంది. రేషన్ బియ్యం అక్రమ తరలింపును TV5 ఎక్స్క్లూజివ్ గా చిత్రీకరించింది. దీంతో ముగ్గురు బ్లాక్ మార్కెట్ దొంగలు పరుగులంకించుకోగా లారీ డ్రైవర్ లబోదిబోమన్నాడు. మార్గం మధ్యలో మాయమవుతున్న రేషన్ బియ్యంపై అధికారులు నోరు విప్పడం లేదు. తిలాపాపం తలాపిడికడు అన్నట్లు మాయమవుతున్న రేషన్ బియ్యం రికార్డులను మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై కడప జిల్లాలో రేషన్ మాఫియాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రమణారెడ్డి, ఓవర్ టు యూ. కడప జిల్లాలో రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి ఇష్టారాజ్యం కూడా కొనసాగుతుంది. పౌర సరఫరాల శాఖలో చోటు చేసుకుంటున్నటువంటి అవినీతి విశ్వరూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా కడప జిల్లాలో వివిధ స్టాక్ పాయింట్లకు, వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్లకు చేరాల్సినటువంటి పేదల బియ్యం పూర్తిగా కూడా పెద్దల పరమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు సివిల్ సప్లై శాఖలో వేంచేసినటువంటి అవినీతి లంచావతారాలు ఇందులో పూర్తిగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి క్రమం. ఇటు పూర్తిగా చూసుకున్నట్లయితే కడపలోని ఫ్యూల్ సప్లై గోడౌన్ విభాగానికి సంబంధించి రైల్వే వ్యాగన్ల నుంచి నేరుగా కూడా పొద్దుటూరు వేర్ హౌస్ గోడౌన్ కు సంబంధించినటువంటి ఒక స్టాకిస్ట్ పాయింట్ కూడా బయలుదేరినటువంటి ఆ లారీ మైదుకూరు హైవే పైన ఉన్నటువంటి గుంటూరు కొటాల వద్ద పూర్తిగా కూడా అక్రమంగా అన్లోడింగ్ చేస్తూ TV5 కెమెరాకు కూడా చిక్కినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ లారీలో తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యం పూర్తిగా కూడా బ్లాక్ మార్కెట్ తరలించేటువంటి క్రమాన్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా 10:30కు బయలుదేరినటువంటి లారీకి GPS సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమం. వీటన్నింటినీ ఆటంకించి ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తప్పించి సదరు లారీ ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు హైవే పైన ఆ లారీని యథేచ్ఛగా నిలిపి పట్ట పగలు నట్ట నడి రోడ్డు పైన కూడా గవర్నమెంట్ స్టాకిస్టు పాయింట్ కు చేరాల్సినటువంటి ఆ లారీలోని సరుకును, ఆ లారీలోని బియ్యం బస్తాలను పబ్లిక్ గా కూడా పక్కదారి పట్టిస్తున్నారు. వీటన్నింటిని TV5 చిత్రీకరించడంతో నా ఉద్యోగం ఊరుతుంది, ప్రియో మరో అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లారీ ఆ డ్రైవర్ అయితే చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే అక్కడే వెంచేసినటువంటి రేషన్ మాఫియా పూర్తిగా కూడా TV5 కెమెరా తీసి పరుగులు లంఘించుకున్నటువంటి క్రమం. పూర్తిగా ఇది ఇలా ఉంటే కడప రైల్వే వేగన్ల నుంచి బయలుదేరాల్సినటువంటి ఈ లారీలు బియ్యంతో పూర్తిగా కూడా పొద్దుటూరు వేర్ హౌస్ గోడౌన్ కు సంబంధించినటువంటి స్టాకిస్ట్ పాయింట్ చేరాలి. మార్గ మధ్యంలో 10 నుంచి 15 బస్తాలు కూడా లారీ నుంచి ఆ కంప చెట్లలోకి వేరే ప్రాంతాలకు తరలించారు. పూర్తిగా అదే లారీలో 430 బ్యాగులు ఉండాలి. పూర్తిగా ఇటు స్టాకిస్ట్ పాయింట్ వద్దకు చేరుకొని వేమెంట్ బిల్ అయితే 3630
క్వింటాల్ ఉండాల్సినటువంటి స్టాక్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను అధికారులను ప్రశ్నించగా 430 బ్యాగులు కూడా వచ్చాయని కూడా వారు చెబుతున్నటువంటి క్రమం. అంటే అక్కడ స్టాకిస్ పాయింట్ వద్ద 430 బస్తాలు, మధ్యలో దిగినటువంటి 15 బస్తాలు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి. ఇక్కడికి మాత్రం రికార్డులు సక్రమంగానే ఉన్నట్లు చెబుతున్నటువంటి అధికారుల తీరు పూర్తిగా కూడా తీవ్రమైనటువంటి వివాదంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వీరు అధికారులు తప్పుడు లెక్కలు, తప్పుడు రికార్డులు సృష్టించి పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని పూర్తిగా కూడా వీరి అవినీతికి, వీరి అక్రమార్జనకు ఉపయోగించుకుంటున్నటువంటి క్రమం అయితే తీర్చలేదు. మధ్యలో మాయమైనటువంటి బియ్యం స్టాకిస్ట్ పాయింట్ లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయంటూ రికార్డులు సృష్టించినటువంటి వేర్ హౌస్ గోడౌన్ అధికారుల చర్యలు పూర్తిగా కూడా ఇక్కడ అవినీతి నిరూపితమయ్యేటువంటి అంశంగా పక్కగా కనబడతా ఉంది. పూర్తిగా ప్రతిరోజు 100 కొద్ది లారీలు కూడా ఇటు కడప రైల్వే వ్యాగన్ల నుంచి, సివిల్ సప్లై గోడౌన్ నుంచి ఇటు స్టాకిస్ట్ పాయింట్లకు, అటు ఎమ్మెల్యే పాయింట్లకు కూడా చేరుతున్నటువంటి క్రమం. ఇందులో పూర్తిగా బస్తాలకు బస్తాలు, లారీలకు లారీలు పూర్తిగా కూడా రహస్య ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఇక్కడ నుంచి కదిరి, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు కూడా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి క్రమం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణారెడ్డి. ఒక్కరు క్షమించలేదు. ఎవరికి ముందు అసలు ఒక్కరు క్షమించలేదు.